అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూసేద్దాం. మార్కెట్ ఈ వారం చూస్తే కనుక రికార్డ్ స్థాయిలో లాభపడింది. నిఫ్టీ లాస్ట్ మండే చూస్తే కనుక బడ్జెట్ రోజున ఇంచుమించు 650 పాయింట్ల పైగా లాభపడింది. అలాగే వీక్లీ బేసిస్ మీద చూస్తే ఒక 1500 పాయింట్ల వరకు లాభపడింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ మండే బడ్జెట్ రోజున ఇంచుమించు 2500 పాయింట్లు లాభపడింది. చివరికి వీక్లీ క్లోజింగ్ బేసిస్ మీద చూస్తే 5000 పాయింట్ల పైగా లాభపడింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ మండే యూనియన్ బడ్జెట్ ప్రజెంట్ చేయడం చూసాము. ఆ బడ్జెట్లో చూస్తే కనుక అసలు ఏమాత్రం కోవిడ్కి సంబంధించిన టాక్సేషన్ ఏమీ లేకపోవడంతో పైగా ఇన్ఫ్యాక్ట్ ప్రైవేటైజేషన్ రిఫార్మ్స్ కూడా కంటిన్యూ అవుతాయి అన్న ఇండికేషన్ రావడంతో మార్కెట్ అనూహ్యమైన ర్యాలీ వచ్చింది. సో మార్కెట్ టెక్నికల్గా బాగా బుల్లిష్గా కనిపించింది. అంతర్గతం కొంచెం బేరిష్ ట్రెండ్ తర్వాత మార్కెట్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం అని తెలిసిందే బ్యాంక్ స్టాక్స్. ఎస్బీఐ ఇంచుమించు 20-30% పెరిగింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే కోటక్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఈ బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా విపరీతంగా పెరగడంతో మార్కెట్లో స్ట్రాంగ్ అప్ మూమెంట్ కనిపించింది. అదేవిధంగా మనకి మెటల్ స్టాక్స్ కూడా బాగా పెరిగింది. జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్ లాంటి కౌంటర్స్ కూడా బాగా పెరిగాయి. అదేవిధంగా చూస్తే కనుక ఇన్ఫ్రాకి కూడా ఒక మేజర్ బూస్ట్ ఇవ్వడంతో ఇన్ఫ్రా స్టాక్స్ అన్నీ కూడా విపరీతమైన ఒక బుల్లిష్ ట్రెండ్లో వెళ్ళడం మనం చూసాము. అదేవిధంగా ఇన్ఫ్రాకి కావాల్సినప్పుడు మనకి సిమెంట్ కావాలి కాబట్టి సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా అల్ట్రాటెక్ కానీ, అలాగే ఇండియా సిమెంట్ కానీ, రామ్కో సిమెంట్, శ్రీ సిమెంట్, ఏసీసి, అంబుజ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. అలాగే మనకి ఎన్బిఎఫ్సిస్ ఫ్రంట్ లైన్లో చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్, అలాగే బజాజ్ ఫిన్సో, అలాగే కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక మన్నపురం, అలాగే ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా మూమెంట్ కనిపించింది. అలాగే ఫార్మా స్టాక్స్ కూడా చూస్తే కనుక అంతక్రితం కొంతకాలం ఒక కన్సాలిడేషన్, ఒక చిన్న కరెక్షన్లో ఉన్న ఫార్మా స్టాక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. దివీస్ కానీ, అరబింద స్టాక్స్, గ్లెన్మార్క్, గ్రాన్యూల్స్, టారెంట్ ఫార్మా ఇవన్నీ కూడా బాగా బుల్లిష్గా టెక్నికల్గా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన సెక్టర్ చూస్తే కనుక ఐటీ. అఫ్కోర్స్ ఇది ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు, ఎందుకంటే అంతగతం ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత మొన్న ఈ మధ్య ఐటీ స్టాక్స్లో రిజల్ట్స్ వచ్చేసాయి. హెచ్సిఎల్ కానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ రిజల్ట్స్ అయిపోవడంతో ఇంకా మేజర్ టికెట్ లేదు కాబట్టి అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తోటి కొంచెం చిన్న కరెక్షన్లో ఉండడం మనం చూస్తున్నాము. సో హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్, హెచ్డిఎఫ్సి లాంటి కంపెనీస్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. అలాగే మనకి ఇన్ఫ్రా ఇంజనీరింగ్లో మేజర్ అయిన ఎల్ఎన్టీలో కూడా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ కనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక అక్రాస్ ద బోర్డ్ అన్ని సెక్టర్స్లోనూ బయింగ్ సపోర్ట్ తోటి ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది కనిపించింది. సో టెక్నికల్గా మార్కెట్ స్ట్రాంగ్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇమీడియట్గా చూస్తే కనుక 15,000 స్థాయి దగ్గర నిఫ్టీ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 15,000 పైన కొంచెం సస్టైన్ అవ్వగలిగితే ఫర్దర్ అప్ ట్రెండ్ ఉంటుంది. మార్కెట్ లాస్ట్ 5 రోజులుగా కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి కొంచెం ఒక నార్మల్ టెక్నికల్ బ్రీతర్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్లో, అంటే ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ బై పొజిషన్స్, ముఖ్యంగా ఫ్యూచర్స్లో తీసుకునే వాళ్ళు కొంచెం మార్కెట్లో కన్సాలిడేషన్ అయ్యి సర్దుబాటు అయిన తర్వాత చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు. అలాగే మనకి మెటల్స్, రెండు మేజర్ కమోడిటీస్ చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్, బంగారం, వెండి బడ్జెట్ ఇంపాక్ట్ తోటి బాగా కొంచెం కరెక్ట్ అవడం మనం చూసాము. ఈ బడ్జెట్లో చూస్తే కనుక మనకి సెక్టరల్ చర్నింగ్ జరిగినట్టు కనిపిస్తుంది. కొన్ని సెక్టర్స్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసాయి. అలాగే బడ్జెట్లో ఏదైతే పెద్దగా లాభపడలేదో అటువంటి సెక్టర్స్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం చూసాం కాబట్టి ఇన్వెస్టర్లు, సో బడ్జెట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ మీద ఉన్న సెక్టర్స్లో లాంగ్ బై పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే బడ్జెట్లో ఏదైనా కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ అయిన సెక్టర్స్ ఏదైనా ఉందంటే కనుక వాటిల్లో కొంచెం ఎక్స్పోజర్ అనేది కట్ చేసుకోవచ్చు. సో అన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కొంచెం మళ్ళీ పీక్స్ లెవెల్కి వచ్చినట్టు కనిపిస్తుంది. ఓవర్బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ఫ్యూచర్స్ ట్రేడర్స్ మటుకు కొంచెం హై లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేసుకోవచ్చు, కరెక్షన్లో బై చేయొచ్చు.